नेल्लूरु जिल्ला गूडूरु नियोजकवर्ग परिधिलोनी स्थानिक शासन सभ्युलु वेलगपल्ली वरप्रसादरावु 104 मरियु 108 वाहनालकु जेंडा ऊपि प्रारंभिंचारु। ई संदर्भंगा एम्मेल्ये वेलगल्ली वरप्रसादरावु मात्लाडुतू आंध्रप्रदेश लो प्रजारोग्यं कोसं राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी प्रभुत्वं कीलक अडुगु ముందుకు వేసిందని ఆరోగ్యశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు నేడుకు తోడు కొత్తగా 108 104 అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు। ప్రతి మండలంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడికి 20 నిమిషాల్లో చేరేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసిందని, పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్లు చేరే విధంగా ప్లాన్ చేశారని తెలిపారు। ప్రతి అంబులెన్స్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది అని తెలిపారు। ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ వైద్య శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। ఈ రోజు కూడా అధికార అనుభవం లేకపోయినా కూడా సమాజం ఉండాలనే ఉద్దేశం వారికి ఉంది, సమాజంలో అందరూ సమానమనే ఆలోచన మాత్రం ఉంది, వారి నాన్నగారు ఆలోచన వారికి వచ్చింది। పేదవాడిని కూడా గొప్పవాడిలాగా సమానంగా చూడాలని గొప్ప ఆలోచన మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఎవరికన్నా వచ్చిందంటే అది వైఎస్ రాజశేఖర్ గారు। అది ముందుకు తీసుకెళ్ళగిన ఎవరికంటే సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందడానికి గొప్పవాడితో సమానంగా మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు। ఆ తర్వాత దృష్టికరం ఏంటంటే ఆ ఆరోగ్యశ్రీ కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానసిక పుత్రి కనుక దాన్ని ఏ విధంగా కుంటుపర్చాలో, ఏ విధంగా అవమానపరచాలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవమానపరిచారు। కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు, ఆరోగ్యశ్రీ ఉన్నది పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా అది ఉన్నది పేద ప్రజలకన్నా ఆలోచన మాత్రం ఆ చంద్రబాబు నాయుడు గారికి లేకోకుండా రాజశేఖర్ రెడ్డి గారి మీద కోపము, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపము, ఆరోగ్యశ్రీ మీద చూపించి చివరికి పేదవాడికి ద్రోహం చేశారు ఎవరురా అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు। ఏ ఒక్క అంబులెన్స్లో కూడా పెట్రోల్ డీజిల్ ఉండేది కాదు, డ్రైవర్స్ ఉండేవాళ్ళు కాదు, దానికి మిస్లేన్ ఎక్స్పెన్సెస్ కావాలంటే అది ఉండేది కాదు, చాలా అవమాన పెట్టారు ఆరోగ్యశ్రీని। పాదయాత్రలో ప్రజలందరూ కోరినప్పుడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కనుక, పేదవాళ్ళకి మరీ ముఖ్యం కనుక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందడానికి వాళ్ళకి స్తోమత ఉండదు కనుక ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, వారు ఇంట్లో కనుక సమస్యలు వస్తే ఏ విధంగా హాస్పిటల్కి తీసుకురావాలా అన్న ఆలోచనలో వారు గొప్ప గొప్ప పథకాలు పెడుతున్నారు।